శ్రోతలకు నమస్కారం ఇది వైశాఖ పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయమైన కలిధర్మములు పితృముక్తి నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహిమను ఇలా వివరిస్తున్నాడు శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసమున ఉత్తమములగు తిథులేవి దానములలో ఉత్తమ దానములేవి వీటిని ఎవరు లోకమును వ్యాపింపచేసిరి దయ్యంచి నాకు వివరంగా తెలియజేయండి అని అడిగాడు అప్పుడు శృతదేవుడు శృతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖ మాసమును వచ్చు ముప్పై తిథులు ఉత్తమములే కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యాన్ని ఇస్తుంది అన్ని యందు పుణ్యప్రదమైన దానమును చేయటం వలన ఫలితము అన్ని యందును స్నానమాడు వలన వచ్చు పుణ్యము వీటన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయట వలన పొందుచున్నారు ఆనాడు చేసిన స్నానము దానము తపము హోమము దేవతార్చన సత్క్రియలు హరికథా శ్రవణము ఇవన్నీ ముక్తిదాయకములు సుమా రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాధికము చేయలేని వాడు శ్రీహరి కథను విన్న సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలాన్ని పొందుతాడు పవిత్రమగు వైశాఖ మందల దినములను జలాశయములు దగ్గరగా ఉండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు ద్రోహము చేయుట తనకు తానే అపకారం చేసుకునటము మున్నగు వాటిని చేసినంత పాపమును పొందుదురు శరీర ఆరోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనసును తలవాలెను వైశాఖ మాస కాలము సద్గుణాకారము సర్వపుణ్య ఫలప్రదము సజ్జనులను దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపని వారెవరుందరు అనగా ఎవరు ఉండరు అని భావము దరిద్రులు ధనవంతులు కుంటివారు గ్రుడ్డివారు నపుంసకులు విధవలు విధురులు అనగా వారు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాస కాలము సర్వధర్మ కార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను స్నాన దానాదులను చేయగోరు చేయువారు సర్వోత్తములు ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు అందులో సందేహము లేదు పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లు సర్వ పాపములను హరించి సర్వపుణ్యములను ఇచ్చు తిథిని చెప్పుదును విను మేషరాశి అందు సూర్యుడు ఉండగా పాపములను నివారించు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించి తిథిని చెప్తాను ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయ్యలో కోటి మార్లు పెండ ప్రదానం చేసిన పుణ్యఫలము కలుగును ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున దేవతలకు పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు విను ముప్పై కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మవిహీనముగు ఆనర్త దేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండేవాడు ముప్పై ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణ ధర్మములను విడిచి పాపకార్యముల ఎందు ఆసక్తులై ఉన్నారు ఇట్టి పాప పంకిలముగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతముతో మునుడు సత్రయాగమును చేయుచుండగా చూడబోయేను కొందరు మునులు కూర్చుని ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచటికి చేరను అచటనున్న మునులు కర్మల ఆసక్తి కలవారే యుగమును మెచ్చుచు ఇట్లనిది కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చినంతటి పుణ్యము త్రేతాయుగమున ఒక మాసము చేసిన వచ్చును ద్వాపర యుగమున ఒక పక్షము అనగా పదిహేను దినములు చేసినంతటి పుణ్యము వచ్చును కానీ దానికి పది రెట్ల పుణ్యము కలియుగంలో శ్రీ మహావిష్ణువును స్మరిస్తేనే వస్తుంది కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితము దయా పుణ్యములు దయ దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వాని వలె పుణ్యలోకములకు పోవుదురు అని అనుకొనిచూ ఉన్నారు ఆ సమయమున నారదుడు అక్కడికి వచ్చాడు అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతిలో శిశ్నమును మరి ఒక చేతితో నాలుకను పట్టుకుని నవ్వుచూ నాట్యం చేయసాగాను అతడు నున్న మునులు ఇలా ఎందుకు చేస్తున్నావు అని నారదుడు అడగగా నారదుడిట్లన్నెను మీరు ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చిందని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుతూ నవ్వుచున్నాను మనము అదృష్టవంతులము స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశమును నశింపచేయనున సంతోషమును ఆపుకోలేకపోతుని ఒక విషయమును చెప్పుచున్నాను వినండి శిషణమును గ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషని గ్రహించుకొనుట కష్టము నాలుకను రుచి చూటను చూటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము కలియుగమున భోగాభిలాష తిండి ధ్యాస వీటిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము కావున నేను శిష్ణమును నాలుకను పట్టుకొంటిని అని నారదుడు వివరించను మరియు ఇట్లలను శిష్ణమును జిహ్మను నిగ్రహించుకొనచో పరమాత్మ శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరు ఈ దేశమును విడిచి ఎసటికైనా వెళ్ళండి నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకు ఇష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి ఒక చోట ఉండిను కొంతకాలమైన తర్వాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడవలనని అనిపించను తేజస్శాలియు వ్రత మహి మహితుడును ఆగు అతడు దండ కమండలములను జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రమును చూడదలిచి భూలోకమునకు వచ్చెను భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచూ దుష్టులై ఉండిరి బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి శూద్రుడు సన్యాసులైరి భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండి బ్రాహ్మణులందరూ శూద్రుల వలె అయ్యిరి ధేనువులు మేకలైనవి వేదములు కథాప్రాయములైనవి శుభక్రియలు సామాన్య క్రియలైనవి భూత ప్రేత పిశాచాదులు ఫలమును నిచ్చు దేవతలైరి పాపాత్ములు దుష్టులు అగు జనులు భూత ప్రేత పిశాచాలచే పూజించుచుండిరి అందరూ సంభోగాభిలాష కలిగి అందులోకే జీవితములను కూడా విడిచువారే ఉండిరి తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారుగాను ఉండిరి మనసునందు ఒకటి మాటయందు మరొకటి పనియందు ఇంకొకటి అగు రీతిలో ఉండిరి విద్యాభ్యాసము పారమార్థికము కాగా హేతుప్రధానముగా భావింపబడెను అట్టి విద్య రాజపూజితమై ఉండును సంగీతము ఉన్నకు వాటిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి అధములు గుణహీనులు పూజ్యులైరి ఉత్తములను ఎవరూ లేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి విష్ణుభక్తి జనులలో లేదు పుణ్యక్షేత్రములు వేద ధర్మ విహీనములై ఉండును శూద్రులు ధర్మప్రవక్తలు జటాధారులు సన్యాసులైరి మానవులు అల్పాయుష్కులై ఉండిరి మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండిరి అందరూ ధర్మమును చెప్పువారే అందరూ దానమును స్వీకరించువారే సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా తలచువారే ఇతరులను నిందిస్తూ అసూయపడుతూ అందరూ తమ పూజనమునే కోరుచుండ్రి అభివృద్ధిలో ఉన్నవారిని చూసి అసూయపడుచు అందరూ తమ పూజనమునే కోరుకుంటురి సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండ్రి పొందుచుండ్రి అందరూ వేశ్యాసక్తులే ఉండిరి సజ్జనులను అవమానించుస్తూ ఉండిరి పాపాత్ములను గౌరవించుచుండిరి మంచివారిలో ఉన్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేయుచుండ్రి పాపాత్ముల దోషములను గుణములను చెప్పుచుండ్రి దోషమునే గుణముగా జనుడు స్వీకరించిరి జలగా స్తనముపై వ్రాలి పాలన త్రాగదు రక్తమునే త్రాగును అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరిస్తారు ఓషధులు సారవహీనములయ్యాయి ఋతువులు వరుసలు తెప్పాయి అనగా తమ ధర్మములను విడిచినవి అంతటా కరువు ఉండెను కన్యలు గర్భవతులు అగుచుండ్రి స్త్రీలు తగిన వయసున లేదు నటులు నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమ నంది ఉండిరి వేద వేదాంత యందు పండితులను సేవకులుగాను ధనవంతులు చూచుచుండిరి విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి అవమానించిన ధన మదాంధులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలం ఉండదు కదా వేదములయందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరినామములను అందరూ విడిచిరి శృంగారమును ఆసక్తి గలవారే అట్టి శృంగార కథలనే చదువుచుండ్రిరి విష్ణు సేవ శాస్త్రచేర్చ యాగదీక్ష కొద్దిపాటి వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగమున యజటను లేవు ఇది మిక్కిలి చిత్రముగా ఉండును ధర్మవర్ణుడును భూలోకమును ఉన్న కలియుగ విధానమును చూసి మిక్కిలి భయపడెను పాపమును చేయుట వలన వంశనాశనమును గమనించి మరి ద్వీపమునకు పోయను అన్ని ద్వీపములను చూచి పితృలోకమునకు చూడబోయను అతడు నున్నవారు కష్టతరములకు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండ్రి క్రిందపడి పడి ఏడ్చుచుండిరి చీకటి గల నూలులో పడి గడ్డి పరకను పట్టుకుని నూతిలో పడకుండా వ్రేలాడుచుండ్రి వారికి క్రింద భయంకరముకు చీకటి ఉండెను ఇంతకన్నా భయంకర విషయమును చూచను ఒక ఎలుక పితృదేవతలు పట్టుకుని వ్రేలాడుచున్న గడ్డి పరకను మూడు వంతులు కొరికి వేశను గడ్డి పరకను పట్టుకుని వేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరముగా అగాధమును చూసి పైన ఎలుక గడ్డిని కొరికివేటను చూసి దీనులై దుఃఖించుచుండ్రి ధర్మవర్ణుడును దీనులై ఉన్నవారిని చూసి జాలిపడి మీరు నూతి అందు ఎట్లు పడిరి ఎట్టి కర్మను చేయుట చేయి మీకిట్టి పరిస్థితి కలిగను మీరు ఏ వంశము వారు మీకు విముక్తి కలుగు మార్గం ఏదైనా ఉన్నదా నాకు చెప్పండి చేతనైన సహాయం చేయదును అని అడిగను అప్పుడు వారు పోయి మేము శ్రీవత్స గోత్రీయులము భూలోకమున మా వంశమున సంతానము లేదు అందువలన పిండములు శ్రాద్ధములను లేక దీనులమై బాధపడుచున్నాము మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది మాకు పిండమునిచ్చివారు లేరు వంశము క్షీణించినది ఇటు దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కోపమున పడక తప్పదు మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒకడే కలడు అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు ఈ మిగిలిన గడ్డి పరకను చూచిదివా మా వంశమును అతడు ఒక్కటే మిగులుట వలన ఎజటను ఇది ఒకటే మిగిలినది మేమును దీనిని పట్టుకుని వేలాడుచున్నాము మా వంశము వాడైన ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలిను దానికి ప్రతీకగా పితృలోకమును ఉన్న మాకు ఈ గడ్డి పరకు ఒక్కటే మిగిలినది అతడు వివాహము చేసుకునిపోటిచే సంతానం లేకపోవటం వలన ఈ గడ్డికి అంకురములు లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుచున్నది ఆ ధర్మవర్ణుడు మరణించిన తర్వాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయును అప్పుడు మేము అగాధము భయంకరమోగు కోపమును పడదుము ఆ కోపము దాటరానిది చీకటితో నిండినది కావున నాయన భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును అతనికి వివరించండి మేము వాని దయకి ఎదురుచూచున్నామని చెప్పి వివాహమాడుకి అంగీకరింపజేయము నీ పితృదేవతలు నరకమును చీకటి కోపమును పడి ఉన్నారు బలవంతమైన ఎలుక మిగిలిన ఒక్క గడ్డి పరకను కొరుకుచున్నది ఆ ఎలుకయే కాలము ఇప్పటికీ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలినది ఆ మిగిలినది నీవే నీ ఆయువును గతించుచున్నది నీవు ఉపేక్షించినచో మావలనే నీవును మరణించిన తర్వాత ఇట్లే మాతో పాటు ఇందులో పడగలవు కావున గృహస్థ జీవితం అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపమని చెప్పు పితృడు పుత్రులు ఎక్కువ మందిని పొందవలను వారిలో ఒకడైనను గైకిపోయి పెండ ప్రదానము చేయును అశ్వమేధయాగమును చేయవచ్చును ఆయా మాస వ్రత విధానమును మాకు దానము శ్రాద్ధము ఉన్నగను చేయవచ్చును ఇందువలన మాకు నరక విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగున అవకాశం ఉన్నది మా వంశము వంశమువారలో ఎవడైనా పాపనాశినయకు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలగవచ్చును తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినచో వాని తండ్రియు తరించును దయా ధర్మవిహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఉన్ననేమి పుత్రహీనుడగువానికి వానికి ఉత్తమ గతులు కలుగవు కావున సద్గుణశాలియకు పుత్రులను పొందవలను మా ఈ బాధను ఈ మాటలను వానికి వరముగా చెప్పుము గృహస్థ జీవితము స్వీకరింపమని చెప్పుము మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడే ఇట్లు పలికిను మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడును నేనే వివాహము చేసుకున్న రాదును పనికిమాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడినట్లు చేసిన వాడిని నేనే పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయము నాలుక అదుపులో ఉండవు విష్ణుభక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో ఉండటకై వివాహమును మానితిని కలియుగమున పాపభూయిష్టులకు జనుడ సాంగత్యము ఇష్టం లేక ద్వీపాంతరమును వశించుచుంటిని ఇప్పటికీ కలియుగము మూడు పాదములు గడిచినది నాలుగవ బాధమును కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధ నెరుగుదును మిమ్మ మిమ్ము ఈ విధంగా బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము మీ కులమును పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతుని విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము వాని ఉనికి భూమికే భారము నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును కలిబాధ కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనే నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుడని ప్రార్థించను ధర్మవర్ పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది నాయన నీ పితృదేవతల పరిస్థితిని చూస్తే చూచితివి కదా సంతానము లేకపోడిచే గడ్డి పరకను పట్టుకుని ఎట్లు వేలాడుచున్నామో చూచితివి కదా విష్ణు కథల యొంద అనురక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడించడు శ్రీహరి స్వరూపముగు సామగ్రా సాలగ్రామ శిల గాని భారతము గాని ఇంటి అందునచో కలివారిని బాధింపడు వైశాఖ వ్రతము వ్రతము కార్తీక దీప దానము పాటించి వారిని కలి విడిచిపెడతాడు ప్రతిదినము పాపహారము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడించడు వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు ఇటీవీ లేని చోట ఉండకు నాయన త్వరగా భూలోకమునకు పొమ్ము ప్రస్తుతము వైశాఖ మాసము గడుచుచున్నది సూర్యుడు అందరికీ ఉపకారం చేయవలేనని మేషరాశియందు ఉన్నాడు ఈ నెలలోని ముప్పై తిథులు పుణ్యప్రదములే ప్రతి తిథియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలితమునిచ్చును చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చునది పితృదేవతలకు ప్రియమైనది విముక్తిని ఇచ్చునది ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలేను జలపూర్ణముకు కలసమునిచ్చి పెండ ప్రదానము చేసినచో గయాక్షేత్రమును చేసిన దానికి కోటి రెట్లు ఫలితమునిచ్చును చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము గల కలశను దానమీయని వాడు పితృహత్య చేసినవాడు అగును ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియును ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉదకుంభదానమును శ్రాద్ధమును పిండ ప్రదానమును చేయము వివాహమాడి ఉత్తమ సంతానాన్ని పొంది పురుషార్థమును నంది అందరినీ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము అని వారు చెప్పిరి ధర్మవర్ణుడును త్వరగా భూలోకమునకు చేరను చైత్ర బహుళ నాడు ప్రాతకాల స్నానము పితృదేవతలు చెప్పినట్లు జల కలశదానము శ్రాద్ధము మున్నగు వాటిని చేసాను వివాహము చేసుకునే ఉత్తమ సంతానమును పొందెను చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను తుదకు తపము ఆచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను అని శ్రోతదేవుడు శ్రోతకీర్తికి వివరించను ఈ విషయమును నారదుడు అంబరీషునికి చెప్పాను తదుపరి గాథను తరువాత అధ్యయనం తెలుసుకుందాం ధన్యవాదములు